2019లో ఎంట్రీ ఇచ్చిన కరోనా ఇప్పటికీ ప్రపంచ దేశాల్ని వణికిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా చైనా మాత్రం ఇప్పటికీ చిగురుటాకులా వణుకుతోంది. భారత్ లో వ్యాక్సినేషన్ పూర్తవడంతో కేసులు అదుపులోనే ఉన్నా చాలా మంది కరోనాకు ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాలేజీని కూడా చెప్పుకోవచ్చు. అయితే పలు కారణాలు అయితే మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా చేతబడి కేసు ఉంటారని చెప్పి పలు పలు విధాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. కాజలూరు మండలం కుయ్యర్రుకు చెందిన ఇద్దరు తల్లి కూతుళ్లు కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా సమయంలో బయటకు రావద్దని ప్రచారం జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి తల్లి మణి కూతురు దుర్గా భవాని భయంతో ఉండిపోయారు. కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటకు వస్తే కరోనా సోకుతుందనే భయంతో ఇంట్లోనే ఉండిపోయారు. ఇప్పుడు కరోనా తొలగిపోయినా వారిని మాత్రం ఆ భయం వెంటాడుతూనే ఉంది. మేమందరం లోపల కూర్చుంటాం. తొలిపోయ్యం ఇంట్లోని హాల్లోని తల్లి కూతురు గడుపుతున్నారు. వారిద్దరికి తండ్రి భోజనం అందిస్తున్నాడు. బయటకు వస్తే కరోనా సోకుతుందని ఇప్పటికీ వారు భయపడుతూనే ఉన్నారు. కిటికీలో నుంచి ఎవరైనా పలకరించినా వారు దుప్పటి అడ్డు పెట్టుకునే సమాధానమిస్తారు. వీరి పరిస్థితి గురించి తెలుసుకున్న సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లి కూతుర్ని చూసి దాదాపు 2 ఏళ్లు దాటిందన్నారు స్థానికులు. వారం రోజుల నుంచి తండ్రిని ఇంటి లోపలికి రానివ్వడం లేదు. మరోవైపు తల్లి మణి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా తల్లి కూతుళ్లు అందుకు నిరాకరిస్తున్నారు. ఏమీ లేదమ్మా, మీరు హాస్పిటల్ వస్తే కదా మీకు ఆరోగ్యం. ఇంతమంది చెప్తున్నారు బయట వచ్చి మీరు